ప్రస్తుత పిఆర్సి మరియు పదకొండవ పిఆర్సి ప్రకారం ఉద్యోగుల జనవరి పే డీటెయిల్స్ డిఫరెన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సంబర్పై ప్రెస్ చేసి బెల్ సెంబర్పై ప్రెస్ చేయండి ముందుగా క్రోమ్ లేదా ఫైవ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఐ బడీ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి నెక్స్ట్ మనకి ఈ విధంగా సైట్ అడ్రస్ కనిపించడం జరుగుతుంది ఐబరీ డాట్ ఇన్ సెర్చ్ చేయాలి సైట్ స్క్రోల్ చేసే కలదాం మనకి ఏపీ అప్డేట్స్లో టాప్ టు బాటమ్ సెకండ్ వన్ ఏపీపీఆర్సీ టూ థౌజండ్ ట్వంటీ వన్ న్యూ బేసిక్ ఫిక్సేషన్ క్యాలిక్యులేటర్ లింక్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ మంత్కి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్క్రోల్ చేసే కొద్ది ఈ విధంగా కనిపిస్తుంది మనం బేసిక్ డీటెయిల్స్ కొన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది బేసిక్ పే యాజ్ ఆన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి బేసిక్ పే ఇంక్రిమెంట్ మంత్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఏఏఎస్ తీసుకున్నట్లయితే డేటా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఓల్డ్ హెచ్ఆర్ఎస్ ల్యాబ్స్ న్యూపీఆర్సి హెచ్ఆర్ఎస్ ల్యాబ్స్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఉదాహరణకి ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి సెలెక్ట్ చేయాలంటే డౌన్ సైడ్ ఆరోని ప్రెస్ చేయాలి ఉద్యోగి యొక్క బేసిక్ పే ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభైగా తీసుకుంటే ఇంక్రిమెంట్ మంత్ జూన్ తీసుకుంటే ఉద్యోగులు మీరు మీ యొక్క బేసిక్ పేని సెలెక్ట్ చేయాలి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మీ యొక్క బేసిక్ పే సెలెక్ట్ చేయాలి అదేవిధంగా ఇంక్రిమెంట్ మంత్ సెలెక్ట్ చేయాలి ఏఏఎస్ తీసుకున్నట్లయినా డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేసి ఎస్ అని ప్రెస్ చేయాలి అదేవిధంగా ఏఏఎస్ మీరు ఏ మంత్లో తీసుకున్నారో డౌన్ సైడ్ అో ప్రెస్ చేసి ఏ ఇయర్లో మీరు ఏఏఎస్ తీసుకున్నారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేయాలి ఏఏఎస్ తీసుకునే పక్షంలో నాట్ టేకెన్ సెలెక్ట్ చేయాలి అదేవిధంగా ఓల్డ్ హెచ్ఆర్ఎస్ ల్యాబ్స్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయడానికి డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేసి మీ యొక్క ఓల్డ్ హెచ్ఆర్ఏ స్లాబ్ని సెలెక్ట్ చేయాలి అదేవిధంగా పదకొండవ పిహెచ్లో మీ యొక్క వర్కింగ్ ప్లేస్ ఏ హెచ్ఆర్ఏ స్లాబ్లోకి వస్తుందో దాన్ని సెలెక్ట్ చేయాలి సో బేసిక్ పే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒక నాటికి సెలెక్ట్ చేసి ఇంక్రిమెంట్ మంత్ సెలెక్ట్ చేసి ఏఏఎస్ స్టేటస్ సెలెక్ట్ చేసి ఓల్డ్ హెచ్ఐర్ఎస్ ల్యాబ్స్ మరియు న్యూ పిఆర్సి హెచ్ఐరిఎస్ ల్యాబ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత బాటంలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫిక్సేషన్ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి జూలై రెండు వేల పద్దెనిమిది నాటికి బేసిక్ పే జూలై రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ ఫిట్మెంట్ ప్రభుత్వం ప్రకటించిన ఫిట్మెంట్ కనిపిస్తుంది ఈ మూడింటిని కలిపితే వచ్చేదే న్యూ బేసిక్ పే పే ఫిక్సేషన్ అయిన తర్వాత ఈ ఉద్యోగికి రివైజ్డ్ బేసిక్ పే ఇది అవుతుంది స్టేజ్ బెనిఫిట్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ స్క్రోల్ చేసే కొద్ది ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్స్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బేసిక్ పే ఓల్డ్ పిఆర్సి ప్రకారం ఈ ఫిగర్ పిఆర్సి ప్రకారం అదేవిధంగా బేసిక్ పే జూన్ రెండు వేల ఇరవై నాటికి ఓల్డ్ పిఆర్సి ప్రకారం పిఆర్సి ప్రకారం అదేవిధంగా బేసిక్ పే జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఓల్డ్ పిఆర్సీ ప్రకారం న్యూ పిఆర్సీ ప్రకారం ఉద్యోగి యొక్క జనవరి శాలరీ కొత్త పిఆర్సి ప్రకారం మనకి ఈ విధంగా కనిపిస్తుంది డిఏ ట్వంటీ పాయింట్ జీరో టూ పర్సంటేజ్ ఐదు డిఏలను కలిపితే పదకొండవ పిఆర్సీలో హెచ్ఆర్ఎస్ ల్యాబ్ ఎంచుకున్న తరువాత హెచ్ఆర్ఏ పర్సంటేజ్ కనిపిస్తుంది సిపిఎస్ డిడక్షన్స్ ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ సో ఈ ఉద్యోగకి కొత్త పిఆర్సీలు ఈ ఉద్యోగికి సిపిఎస్ వారైతే ఈ విధంగా వస్తుంది జెడ్పీఎఫ్ వారికి అయితే పే ఈ విధంగా వస్తుంది స్క్రోల్ చేసుకోవాలి పాత పిఆర్సీ ప్రకారం మరియు కొత్త పిఆర్సీ ప్రకారం పే డీటెయిల్స్ గమనిస్తే కొత్త పిఆర్సీలో బేసిక్ పే ఈ విధంగా ఉంది పాత పిఆర్సీలో పే ఈ విధంగా ఉంది బేసిక్ పే డిఏ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ట్వంటీ పాయింట్ జీరో టూ పర్సెంటేజ్ చెప్పిన క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ కొత్త పిఆర్సీ ప్రకారం ఐఆర్ ఉండదు ఫిట్మెంట్లో కలపడం వలన ఐఆర్ అనేది ఉండదు హెచ్ఆర్ఏ ట్వల్వ్ పర్సంటేజ్ చెప్పిన క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఎయిట్ పర్సంటేజ్ చెప్పిన క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది సిసిఏ అనేది రిమూవ్ చేయడం జరిగింది కొత్త పిఆర్సీలో గ్రాస్ గమనిస్తే పాత పిఆర్సీలో ఈ విధంగా ఉంది కొత్త పిఆర్సీలో ఈ విధంగా ఉంది గ్రాస్ అనేది కొంత వేరియేషన్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ బేసిక్ పే ప్లస్ డిఏ టెన్ పర్సెంటేజ్ చెప్పిన సిపిఎస్ డిడక్షన్ చేసినట్లయితే పాత పియర్సీ ప్రకారము ఈ అమౌంట్ డిడక్ట్ చేయాలి కొత్త పియర్సీ ప్రకారము ఈ అమౌంట్ డిడక్ట్ చేయాలి సో ఫైనల్గా నెట్ అమౌంట్ అనేది పాత పిఆర్సిలో ఈ విధంగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కొత్త పియర్సీలో అమౌంట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది గమనించినట్లయితే పాత పిఆర్సీతో పోలిస్తే కొత్త పిఆర్సిలో నెట్ అమౌంట్ అనేది తగ్గడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పదకొండవ పిఆర్సీ మరియు పాత పిఆర్సీల ప్రకారము జనవరి డీటెయిల్స్ క్యాలిక్యులేట్ చేయవచ్చు డిఫరెన్స్ అనేది తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సెమ్లపై ప్రెస్ చేసి ఆల్బెల్ సెమ్లపై ప్రెస్ చేయండి థ్యాంక్ యూ